राष्ट्र व्याप्त तलसेमिया तो अनेक मंदी పిల్లలు బాధపడుతూ ఉన్నారు బ్లడ్ దొరకట్లేదు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చందనగర్లో ఉన్నాం చందనగర్లో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు మనతో పాటు డాక్టర్లు ఉన్నారు ఏదైతే నవయుగ యూత్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుదాం సార్ మొదటగా ఏదైతే తలసేమియా తో వేలాది మంది పిల్లలు బాధపడుతూ ఉన్నారు బ్లడ్ దొరకని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఒక బ్లడ్ ఎమర్జెన్సీ అనుకోవచ్చు ఈ నేపథ్యంలో ఏం చెప్తారు బ్లడ్ ఇవ్వొచ్చంటారా కరోనా నేపథ్యంలో చాలా మంది అనేక భయాలు ఉన్నాయి ఏం చెప్ మనం ప్రాణాలను కాపాడాలన్నప్పుడు కరోనాని పక్కన పెట్టి ధైర్యంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంలో తప్పు లేదు రక్తదానం చేయాలి ప్రాణాలను కాపాడాలి అదే ఉద్దేశంతో ఈ రోజు శేర్లింగంపల్లిలో నవయుగ యూత్ అసోసియేషన్ విజయ హాస్పిటల్ మధ్యన కూడా ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున యూత్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ బ్లడ్ మూలంగా ఎన్నో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నాం ఈ రోజు మనం చేయగలిగిన ఈ రక్తదాన శిబిరంతో ఎన్నో తలసేమియాలో బాధపడుతున్న పిల్లల ప్రాణాలు కాపాడతాం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా గౌరవ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు ఆయన రక్తదానం చేస్తా రక్తదానం చేయండి రక్తదానాన్ని ప్రోత్సహించండి అన్నాడు అదే నేపథ్యంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేపడటం జరిగింది రక్తదానం చేయడం వల్ల ఎటువంటి హాని లేదు ఈ కరోనా ఉంది కాబట్టి మనం రక్తదానం చేయకూడదన్న భయభ్రాంతులు మటుకు చెందకూడదని నా అభిప్రాయం పక్కన ఎండలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి ఓ పక్కన కరోనా ఈ నేపథ్యంలో బ్లడ్ ఇస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఎన్ని నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు అంటే ఏం చెప్తారు కాలం కావచ్చు చలికాలం కావచ్చు కరోనా ఉండొచ్చు మితిమీరిన ఎండలు కూడా ఉండొచ్చు కానీ ఏదైనా ఉదయం 8 గంటల నుంచి 1 గంట లోపల ఎక్కువ ఎండ లేకుండా మనం రక్తదానం చేసిన వల్ల ఎటువంటి హాని జరగదు భయం చెందాల్సిన అవసరం లేదు ఒకసారి రక్తదానం చేసిన వాళ్ళు 3 నెలల తర్వాత వాళ్ళ ఆరోగ్య పెట్టుకొని ఎవ్రీ 3 మంత్స్ బ్లడ్ డొనేట్ చేయొచ్చు దానివల్ల ఎటువంటి అభ్యంతరాలు ఉండదు ఒకటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు 60 సంవత్సరాలు పైన పడినవాళ్ళు 50 కిలోల బరువు తక్కువ ఉన్నవాళ్ళు మటుకు ఆలోచించి డాక్టర్ సలహాలు తీసుకొని రక్తదానం చేయొచ్చు బట్ ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి యూత్ డొనేట్ చేయొచ్చు బ్లడ్ డొనేట్ చేయొచ్చు వీరేశం గౌడ్ గారు పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు మేము చూస్తూ ఉన్నాము మహిళలు వస్తూ ఉన్నారు జర్నలిస్టులు వస్తూ ఉన్నారు పోలీసులు వస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు ఎందుకు అసలు ఈ కార్యక్రమం తీసుకున్నారు అంటే ఏం చెప్తా చాలా సంతోషం నేను కరోనా వైరస్ ఉంది కదా వస్తారో కదా పెద్ద ఇంత స్పందన కావడం చాలా సంతోషం ఇది బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన తెలంగాణ రాష్ట్రంలో బ్లడ్ కొరత చాలా ఉన్నది అలాగే తలసేమియా వ్యాధితో చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు అలాంటి సమయంలో మా యూత్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు గొప్పగా మా మదినగూడ హాస్పిటల్ విజయ హాస్పిటల్ ఎండి పాండురంగారావు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి మేము చూస్తూ ఉన్నాం ఇది ఒక మంచి అచీవ్మెంట్ అనుకోవచ్చు చాలా యూత్ అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఈరోజు మీరు ఒక అడుగు ముందుకేశారనుకోవచ్చు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తునే వస్తూ ఉన్నారు ఏంటి ఎప్పటి వరకు కొనసాగబోతూ ఉంది ఇప్పటి వరకు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు దాదాపుగా మేము అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్పందన మహిళలు ముఖ్యంగా మహిళలు స్పందించడం చాలా గొప్ప విషయం మహిళలు మీరు అన్నట్టుగా రాజకీయ ప్రతినిధులు కానీ యువత కానీ స్పందించడం చాలా గొప్ప విషయం ఇది బహుశా నాకు తెలిసి 100 దాటింది బహుశా మేము ఇంకొక 12 గంటల వరకు ఉంటుంది మేము 120-130 దాకా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంత స్పందన కావడం చాలా గొప్ప ఎందుకంటే ఇది ఒక రాబోయే కాలంలో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ఒక చైతన్య నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో యువత చాలా ప్రోత్సాహం తో ముందుకు పోతాం చాలా సంతోషం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి కరోనాతో పెద్ద ఎత్తున బ్లడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముందుకు రాని పరిస్థితి ఒక యువ నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు యువతకి అంటే ఏం చెప్తారు సార్ చెప్పారు ఇంతకుముందే ఇవ్వచ్చు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా వచ్చి ముందు ఇవ్వండి కరోనా వైరస్కి బ్లడ్కి ఎలాంటి సందేహం లేదు ధైర్యంగా బ్లడ్ ఇవ్వండి ఎండలకు షుగర్ కానీ ఇది కానీ ఉన్నా ఇవ్వచ్చని సార్ ఇప్పుడే మీ ముందు సార్ ఇవ్వండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు చివరిగా చెప్పండి ఈరోజు పెద్ద ఎత్తున నవయుగ యూత్ అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు గతంలో చూసాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం గతమంతా ఒక ఎత్తు అయితే కరోనాలో జరిగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఒక ఎత్తు అనుకోవచ్చు ఏం చెప్తారండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ తెలిసిన విషయమే ఈ లాక్డౌన్ ప్రకటించడంలో నవయుగ యూత్ అసోసియేషన్ గత నెల 32 రోజుల నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది ఏ రాజకీయ అండదండలు లేకుండా సొంతంగా చేయడం ఒక ఈ నవయుగ గొప్పతనం అనుకోవాలి తోటి మా అందరి సహకారం పెద్దలు మన వీరేశం ప్రెసిడెంట్ గారు ముందుండి నడిపిస్తున్న అందరికీ సుధాకర్ కానీ మా తోటి యువకులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా
ఇదే విధంగా మేము బ్లడ్ డొనేషన్ ఇట్లా చాలా మందికి ఇట్లా అందేని అనుకొని మీరు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఆ సార్ ముంగడికి వచ్చారు, వచ్చినందుకు మేము చాలా సందేహపడ్డాము ఎంతమంది వస్తారో, ఈ లాక్డౌన్ ప్రభావం ఉన్నది కొంచెం భయమైంది ఎంతమంది వస్తారని. కానీ ఇది చాలా 100 మందికి ఇది అబోవ్ రీచ్ అవ్వడం మేము చాలా సంతోషిస్తున్నాం సార్. ఒకరు ప్రాణాలు నిలబెట్టేది బ్లడ్ డొనేషన్, మేము చాలా సంతోషం అనుకుంటున్నాం సార్. ఓవరాల్గా ఏదైతే శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్లోని పీజేఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా మదీనాగూడలోని విజయ హాస్పిటల్ వారి సౌజన్యంతో పెద్ద ఎత్తున క్యాంప్ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, తెలంగాణ వ్యాప్తంగా 170కి పైగా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో జీహెచ్ఎంసీ పరిధిలో 83 వరకు ఉన్నాయి. ఈ 83 బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు లేకపోవడం వల్ల చాలామంది రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని చెప్పి డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి బ్లడ్ క్యాంపులు నిర్వహించడం మంచి పరిణామం అని చెప్పి స్థానికులు అందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నుంచి.